ఇవాళ మనం అరటికాయ పువ్వుతోటి ఒక కూర చేసుకుందామండి. అరటి పువ్వు కూర. తర్వాత ఇది అలాగే అరటి దూటండి. మధ్యలో కాండం బెరడు వస్తుంది కదా, కాండం మధ్యలో ఉంటుంది ఇది. దీంతో మనం ఒక నాలుగైదు రకాల కూర పెరుగు పచ్చడి ఇవి చేసుకోవచ్చు. పెరుగు పచ్చడి చేసుకుందాం. ముందర ఈ అరటి పువ్వుతోటి ఏం చేద్దామని చూద్దామండి. తర్వాత దీని సంగతి తర్వాత చూద్దాం. నేను చెప్తా దీనికి పెరుగు పచ్చడి చేసుకుందాము. నేను దీన్ని ఎట్లా క్లీన్ చేయాలి ఏంటిదని చూపెడతా. ఇప్పుడు ముందర ఏం చేద్దామంటే అరటి పువ్వుతోటి కూర చేసుకుందామండి. కూర మనకి దీన్ని రెండు మూడు రకాలుగా చేస్తారు. నేను చింతపండు పులుసు వేసి చేస్తాను. అదే కూరలో ఆవ పెడతారంటే ఆవ పెట్టకుండా కూడా అది ఫినిష్ చేసుకోవచ్చు. ఆవ పెట్టి కూడా చేసుకోవచ్చు. ఆవ పెట్టే నేను చేస్తున్నాను. ఎక్కడ ఆ మీకు ఆవ ఇష్టం లేకపోతే ఎక్కడ ఆపాలో చెప్తాను, అక్కడి నుంచి చేసుకోవచ్చు. అంటే ఇది ఎలా వరవాలో మనం చూద్దాం. ఫస్ట్ దీన్ని తీసేసుకోండి. నల్లగా ఉన్నాయి, తీసేసేయండి. ఇది తీసుకోండి. ఫస్ట్ ఒక పువ్వును ఒలుచుకోండి. ఒలుచుకొని ఇట్లా తీసుకోండి. ఇది మధ్యలో ఇది ఉంది కదండి, ఇది దీన్ని తీసేసి పక్కన పడేయండి. మిగతాది లోపల గిన్నెలో వేసుకోండి. అది పనికిరాదండి, అది ఉంటే కూర పాడైపోతుంది, చేదొస్తుంది. కాబట్టి దాన్ని తీసేద్దాము. తీసేసి ఇది కొద్దిగా ఓపికతో చేసుకోవాల్సిన కూర అండి. ఇది ఒక పూట పడుతుంది, కాకపోతే రుచిగా తినాలంటే ఓపిక ఉండాలి, బాగుంటుంది. తర్వాత ఇగో ఇవి ఉంది కదండి, ఇది కూడా తీసేద్దామండి. లోపల ఉంటుంది, మళ్ళీ చూపెడతా. ఒక్కటి పువ్వుతో చూపెడతాను. ఇప్పాం కదండి, బొడ్డు ఉన్నది, ఈ పైన ఉన్నది తీసేసాం. దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాం. ఇది వచ్చినా ఏం కాదండి, ఒక పట్టాను ఉడకదని అంటారు. ఇది వచ్చినా చేదు. ఇది ఏమవుతుందంటే అది ఉంటే చేదెక్కుతుంది, ఇది చేదు ఎక్కదు. దీన్ని పెట్టుకుందామండి, ఇది పక్కన పెట్టుకుందాం. అయితే ఈ అరటి పువ్వుతోటి మనం బజ్జీలు, వడలు, వడియాలు. వడియం అంటే ఎండబెట్టే వడియం కాదండి, అప్పటికప్పుడు చేసుకునేటువంటి వడియం. వడియా పిండి లాగా బియ్య పిండి కలుపుకొని చేసుకుంటారు. మీకు వీలంబడి అన్నీ చూపెడతాను. అంత లోపలి ఒలుచుకుందామండి. ఒలుచుకుని మళ్ళీ మీకు నేను మధ్యలో వస్తాను. ఈ కూర అంటే మా మేనత గారు చేసేవారు. అసలు అది అద్భుతంగా ఉండేదండి, అమ్మో పర్ఫెక్ట్ ఉండేది ఈ కర్రీ. ఆవిడ దగ్గర నేర్చుకున్నాను నేను, మేనత గారి దగ్గర. అంటే నేర్చుకోవడం ఏముందండి, మడి కట్టుకుని నీళ్ళు తేరా అవి తేరా ఇవి తేరా అని చెప్పి చేయించేవారు. చేస్తుంటే వచ్చేదండి. ఇప్పుడు మనకి ఈ కాలంలో చేసేటట్టు లేదు, చేయించే వాళ్ళు కూడా లేరు. దాంతో ఈ కూరలు ఎవరికి జ్ఞాపకం ఉండట్లేదండి, చేయడానికి కూడా రావట్లేదు. కాబట్టే చూపెడదామన్న తపనేది. ఎవరన్నా పిల్లలు చూసి కనీసం ఒకళ్ళు ఇద్దరు చేసినా కానీ బాగుంది అనుకుంటు బాగుంది అంటే చాలండి. రైట్ అండి, ఇప్పుడు మనం ఉంచుకుందామండి. ఇదండి ఇట్లా తీసుకుంటూ వెళ్ళాలి. ఇది ఆఖరిలో తెల్లగా లింగ శివలింగంలాగా వస్తుందండి. అది వచ్చేంత మటుకు తీయాలి. పువ్వు ఎంత మటుకు మనం తీయగలుగుతాము అంత మటుకు తీసుకుంటూ వెళ్దాము. ఆఖరిలో మనకి తీయడానికి ఇంకా కుదరదండి, అప్పుడు ఆపేద్దాం. ఆపేసి దాన్ని పచ్చి తిన్నా బాగుంటుందండి, కూరలో కట్ చేసి వేసుకున్నా బాగానే ఉంటుంది. పిల్లలకి అది పచ్చిది కట్ చేసి ఇస్తే కొబ్బరి ముక్కలాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మధ్యలో నేను చూపెడతాది మీకు. మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని కూడా చూపెడతాను. ఇది కొద్దిగా ఓపికగా చేసుకోవాలండి, అమ్మో అనుకుంటే కాదు. బాగుంటుంది కూర, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నేను ఇప్పుడు మళ్ళీ మీకు మధ్యలో వస్తానండి. నా తపన ఏంటంటే అండి, కొత్తగా నేర్చుకునేవాళ్ళు ఈజీగా చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను కొద్దిగా డీటెయిల్గా చెప్తున్నాను. నేర్చుకోండి, ఇది చూసి మీరు నేర్చుకునే ఉన్న డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. వీలంత త్వరలో దాన్ని స్పందించడానికి చూస్తాను. ఏం కాదండి, మీకు ఏ వంటనా సరే వస్తుందని చెప్పండి. ఫస్ట్ వస్తుందని చెప్పి మీరు చేసుకోండి. మీరు ఒకసారి చేస్తే అదే వచ్చేస్తుంది.
అయితే ఈ అట్టి పువ్వు తోటండి, నేను ఒకసారి మన రమణాశ్రమంలో బజ్జీలు చేశారండి, వడ. అరుణాచలంలో రమణాశ్రమంలో ఒకరోజు బజ్జీలు చేసి పెట్టారు, అద్భుతంగా ఉన్నాయండి. అది కూడా చేస్తాను, చేసి చూపెడతా ఎట్లా చేయాలి అన్నది. అక్కడ అతన్ని అడిగాను నేను, స్వామిని వంట చేసే స్వామిని, చెప్పారు నాకు. అతను తమిళంలో చెప్పాడు, నాకు తెలుగు నాకు తడి వచ్చి రావదు. తర్వాత ఒక ట్రాన్స్లేటర్ పాపం ఒక ఆయన వచ్చి నాకు అర్థమయ్యేటట్టు చెప్పెళ్ళారు. నేను రాసుకుని వచ్చాను అది, మీకు దాన్ని కూడా చూపెడతానండి, అది చేసి చూపెడతాను. చాలా బాగుందండి దీంతో వడ. ఉల్లిపాయలు వడలు చేసుకుంటాం కదండి, మసాలా వడ అట్లానే ఉందండి, అది అద్భుతంగా చేశాడు. కాకపోతే ఏంటంటే దీన్ని కొద్దిగా మనం ఓపికతోటి తీసుకోవాలండి, గుంజాలి పక్కన పడాలి. అది మనం ఓపికతో చేసుకుంటే రుచిగా ఉంటుందండి. ఆవబెట్టి చేయొచ్చు దీన్ని, పెసరపప్పు పులుసు పెట్టి బాగుంటుందండి. అయితే మీకు ఇది వచ్చిన తర్వాత మీకు మళ్ళీ నేను మంచిగా ఇంకోసారి మళ్ళీ చూపెడతానండి. ఇది పాతతరం వంటలండి, ఇవి చాలా కాలం నుంచి అమ్మమ్మలు వాళ్ళు చేసిన వంటలు, ఇవి చాలా బాగుంటుందండి. మీరు ఎవరిని అడిగితే రాదు అనద్దండి. ఫస్ట్ చేసినప్పుడు మీకు వంట ఒకసారి ఏమవుతుంది, ఫస్ట్ టైం మీకు పాడవచ్చు, రెండోసారి ఖచ్చితంగా వస్తుందండి. వంట మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండాలండి, నేర్చుకోవాలని తపన ఉండాలి, చెయ్యాలి అనేటువంటి ఆతృత ఉండాలి. వంట అది తన్నుకుంటూ వస్తుంది. మొదటిసారి బాగా రాదండి, రాలేదు అనుకుంటే రాదు అనుకుంటే రాదు, వదిలిపెట్టండి. మొదటిసారి తప్పులు ఏం చేస్తారో తెలుసుకోండి, మీరు తిన్నప్పుడు మీకు తెలుస్తుంది. మిగతాది ఖచ్చితంగా మీకు చేసుకోవచ్చు. వంట ఏం ఎలా చేస్తే బాగుంటుంది అన్నది మీకు తెలుస్తుందండి. ఉప్పు ఎక్కడ వేయాలి, ఎంత వేయాలి అన్నది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎంతసేపు ఉడకాలి, ఒకసారి పాడవుతేనే మీకు కరెక్ట్గా తెలుస్తుందండి. వంట చేయడం అన్నది ఒక్కసారి పాడైతే మీకు తెలిసిపోతుంది. పాడు కావద్దులేండి, కాకపోతే ఏంటంటే ఒకసారి పాడైతే మీకు చేసిన తప్పేంటిది అన్నది తెలుస్తుంది. రైట్ అండి, ఇప్పుడు ఇది కొద్దిగా ఒక అర్ధగంట 30 గంట ఒలుచుకునే టైం పడుతుందండి. ఇది ఒలుచుకోవాలి, తర్వాత దీన్ని మజ్జిగలో కడగాలి. చాలా తతంగం ఉందండి, మీకు చూపెడతాం మళ్ళీ. ఇదండి ఇప్పుడు ఒక లేయర్ అయింది కదా, ఇక లేయర్ పోయినా కొద్దిగా మనకి గట్టిగా అవుతూ ఉంటుంది, రావడం కష్టమవుతూ ఉంటుంది. ఏవి లోపలిది చిన్నగా ఎత్తుపోతుంటుంది. ఆఖరి మటుకు తీసుకుంటూ వెళ్దామండి, ఎంత మటుకు ఎంత దూరం వస్తుందో అంత దూరం తీసుకుంటూ వెళ్ళాలి. తీసుకుంటూ తీసేయడం, పక్కన వేసుకోవడం. అయితే ఈ ఆకులు మనకి నిరుపయోగం అండి, దాంతో ఉపయోగం ఏమి ఉండదు. అవి బయట వేసుకోవడము, ఇది కొద్దిగా వేయించుకుని తింటే బాగుంటుంది. అది ఇది నెయ్యిలో వేయించుకుని తింటే ఈ పైన వచ్చింది చూసారు తెల్లది, ఇవి బాగుంటుంది. కూరలు కూడా వేసుకోవచ్చు అండి, బాగానే ఉంటుంది. ఇది ఇది మన ఇది వస్తే మనకు చేదెక్కిపోతుందండి కూర. ఇది రానియద్దండి, దాన్ని రానియకుండా తీసేయాలి. తీసేసి వేసుకుంటూ పోదాము. ఆఖరి మటుకు తీసుకోవాలంటే నేను మళ్ళీ మీకు ఇది మిగతా కొలిచిన తర్వాత ఇంకోసారి చూపెడతా. ఇదండి ఇప్పుడు మనం ఇది ఆఖరికి వచ్చేసింది. ఇది ఇప్పుడు ఏమవుతుంది, పువ్వు లోపల చిన్నగా అయిపోతుందండి, తీయడం కష్టమవుతుంటుంది. మొదట్లో ఏమవుతుంది, తనగానే విడిపోయి ఈ తల ఉన్నది ఈజీగా కనిపించేది, ఈజీగా వచ్చేసేది. ఇప్పుడు ఏమవుతుంది, ఆఖరికి వస్తున్న కొద్దీ పువ్వు చిన్నగా అయిపోయి మరీ లేతగా ఉన్నాయి కదా, అంత ఈజీగా కాదు. దీన్ని కొద్దిగా ఓపికగా తీసుకోవాలి. మనం ఎంత మటుకు తీయగలుగుతామో అంత మటుకు తీసి అది తీయలేనప్పుడు మొత్తం యాసిడ్స్గా తీసుకోవచ్చండి. రైట్ అండి, ఇప్పుడు మొత్తం ఇది కష్టమవుతూ ఉంటుంది. అయినా ఓపికగా తీసుకోవాలి, ఎంత దూరం వస్తుందో అంతవి తీసేసుకొని బయట వేసుకోవాలి. రైట్ అండి, ఏం కాదు కదా అని చెప్పి మీరు పొరపాటు నిర్లక్ష్యంతో వేసారు, ఇంత పడ్డ కష్టపడ్డదంతా వేస్ట్ అవుతుంది. కూర చేదు వస్తుందండి, అంత మించి ఏం లేదు, బాగుండదు కూర. ఓపిక తీసుకోండి. రైట్ అండి, ఇదండి అట్టి పూల ముఖ్యమైన ఘట్టం అయింది. ఇప్పుడు దీన్ని మనం కూర చేసుకుందాం. దీన్ని కడగడం ఒక ఉంటుందండి, కడిగిన తర్వాత
ఏం చేయాలి ఎట్లా చేయాలి అన్నది మీకు చూపెడతాను. ఇది ఫస్ట్ ఇది ఒలుచుకోవడం పెద్ద పని అండి. ఒలుచుకోవడం అయిపోయింది, ఇప్పుడు దీని తర్వాత మనకి ఇంకా రాదండి. ఇది దీన్ని యాసిడ్గా పచ్చిది తినేసేయండి, బాగుంటుంది. ఇది తెల్లగా వచ్చింది కదండి, దీని లోపల నుంచి ఇంకా విత్తనాలు అవి రావండి. విత్తనాలు ఈ కంకి తొడిమెలు రావు. ఇంకా యాసిడ్స్గా దీన్ని మనం కట్ చేసుకొని పిల్లలు ఎవరు ఉంటే ఇచ్చాడు తింటారు, బాగుంటుంది. రైట్ అండి, మీకు కూర దగ్గరికి వెళ్దాం, కూర ఎట్లా చేసుకోవాలి చూద్దానండి. ఇది మనం తడి పెట్టుకున్న అరటి పువ్వు అండి. అయితే మనకు ఆఖర్లేదు, మిగిలింది కదా చిన్నగా. దీన్ని ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే, ఈ లోపల చిన్న పువ్వులు ఉన్నాయి కదండి, ఇవి తీసేసి డైరెక్ట్ వేసుకోవచ్చు. ఆ లోపల దాన్ని తీయనవసరం లేదు, డైరెక్ట్గా వేసేద్దాం. ఇక దీని తర్వాత అది రాదండి, దీని తర్వాత ఇంకా తీయడం రాదు. అప్పుడు దీన్ని పచ్చిది తినేయచ్చండి, పిల్లలు ఎవరినోటో తింటాంటే ఇచ్చేయచ్చు, మంచిది. వగరు వగరుగా ఉంటుంది, బాగుంటుంది. లేదు అంటే కనుక దీన్ని ముక్కలు చేసుకుని కూరని కలిపేద్దామండి. నేను కూరని కలిపేస్తాను. నేను ఇది దీన్ని చిన్న పీసెస్ చేసుకుని కూరలో కలిపేసుకుంటే జీడిపప్పు ముక్కలు వచ్చి మంచిగా వస్తుంటుంది. కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని కూరలో కలిపేద్దాం. ఇప్పుడు ఈ మన అరటి పువ్వు కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. నూనె, మజ్జిగ అండి. మజ్జిగ ఏం చేస్తామంటే, మజ్జిగ మనం కూరలో వాడామండి. ఈ తరిగి పెట్టుకున్న పువ్వు ఉంది కదండి, దీన్ని చిన్న పీసులుగా కట్ చేసుకొని మజ్జిగలో ఒక 20 నిమిషాలు నానబెట్టాలండి. ఉప్పును పసుపు, మన పసుపును ఉప్పు రెండు వేసేద్దాం. పసుపుకి ఇక్కడ ఉప్పుకి కొలత లేదండి, వేసేయచ్చు. ఇది నల్లబడుతుంది పువ్వు, దీంట్లో వేస్తే దీని పొగ్గుకున్న కనరు అవి పోయి తెల్లబడి శుభ్రంగా అవుతుంది. ఒక 20 మినిట్స్ కట్ చేసి దీంట్లో వేసేద్దామండి. రైట్ అండి, దీనికి ఎంత వేయాలి అన్నది లేదండి. పసుపును ఉప్పు వేసుకోండి, వేసి మజ్జిగ పెట్టుకోండి. మజ్జిగ చిక్కగా ఉండదు, నీళ్ళగా ఉండాలి. ఎక్కువ చిక్కగా ఉండద్దు, నీళ్ళు ఎక్కువ పోసుకొని నీళ్ళగా చేసుకోండి. రైట్ అండి, మజ్జిగ, నూనె, ఎండుమిరపకాయలు, చింతపండు రసం, 2 చెంచాలు ఆవాలండి. తీసుకుని మెత్తగా దంచుకున్నానండి. ఇది మన ఆవ పెట్టుకోవడానికి కరివేపాకు, ఆవాలు, పోపు కండి, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు నీరుగా కట్ చేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కూర వడియాలండి, దీన్ని చిట్ట వడియాలంటారు, కూర వడియాలంటారు. కరివేపాకు, ఉప్పు, పసుపు. మీరు ఆవ వేయకపోతే కనుక కొబ్బరి అవసరం అవుతుంది, కొబ్బరి వేసి చేసుకోవచ్చు. మీ కొబ్బరి కోరు సన్నగా తరిగి కోరుకొని వేసుకోవాలండి. అది ఎక్కడ వేయాలని నేను చూపెడతాను. కొబ్బరి అండి, ఆవ వేయకపోతే, ఆవ వేస్తే ఆవతోటండి, కొబ్బరి అవసరం ఉండదు. రైట్ అండి, ఇది ఎక్కడ వేయాలని నేను చూపెడతానండి. ముందర దీన్ని సన్నగా తరుపుకుందామండి. పువ్వుని తరిగి ఈ వీటిని తరుక్కొని కూర చేసుకుందామండి, నానబెడతాం ఫస్ట్. రైట్ అండి, ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకుందామండి వీటిని. సన్నగా కట్ చేసుకుని మజ్జిగలో వేసేసుకుందాం. ఉండనే ఒక 20 నిమిషాలు, 20 నుంచి ఒక 1/2 గంట సేపు దీన్ని మజ్జిగలో ఉంటే ఏమవుతుంది, నాని దాని కనరు ఏమైనా ఉంటే కనుక అవి పోతుందండి, ఫ్రెష్గా అవుతుంది. కూర మటుకు చాలా మంచిదండి, చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. కాకపోతే ఓపికతో చేసుకోండి, చాలా ఓపిక అండి దీనికి. అంటే రుచి కావాలంటే ఓపిక కూడా కావాలండి. కొత్తగా చేసేవాళ్ళు ఎవరిని ఉంటే కనుక ఈ స్టెప్పులతోటి మీరు చేసుకుంటూ వెళ్ళండి. నేను చెప్పిన స్టెప్పులతోటి బ్రహ్మాండం వస్తుంది. రైట్ అండి, ఇప్పుడు మీరు మొత్తం కట్ చేసిన తర్వాత మీకు పువ్వు కట్ చేసేటప్పుడు మిగతా చూపెడతాం. ఇదండి పువ్వు తీసుకున్నాం కదా, పువ్వుని కట్ చేసుకుందాము. ఆకండి అండి, ఇది పచ్చడి తినేయచ్చండి. దీన్ని కొద్దిగా ముక్కలు చేసుకొని మజ్జిగలో వేసేద్దాం. మజ్జిగలో వేసి మజ్జిగలో పువ్వు ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని వదిలిపెట్టేద్దామండి. పసుపును ఉప్పు వేసి పెట్టాం కదా, ఒక 20 నిమిషాలు నుంచి 1/2 గంట సేపు దీన్ని వదిలిపెట్టేస్తే మూత పెట్టి వదిలిపెడదామండి. దీని మూత పెట్టుకుందాం, వదిలిపెట్టేద్దాం, మీకు అది క్లీన్ అవుతుంది. తర్వాత ఒక 4-5 సార్లు కడుక్కోవాలి, 2-3 సార్లు కడుక్కోవాలి దీన్ని. ఈ మజ్జిగ దేనికి పనికిరాదండి, తర్వాత మజ్జిగని పారబోసేద్దాం. వగరు అదంతా మజ్జిగను ఉప్పు పసుపు అవి తీసేసుకుంటాయండి, అవి తీసేస్తాయి.
గైడ్ మీకు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూపెడతాను. ఇదండి మధ్యలో మనకి 20 నిమిషాలు అయింది నానబెట్టి, సన్నగా తరుక్కున్నాం కదా. దీన్ని ఏం చేద్దామంటే కొద్దిగా తీసేసి పిండేసుకొని గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్గా అవుతుందండి, ఫ్రెష్గా ఇందాక నలపెక్కింది, ఇప్పుడు ఫ్రెష్గా తెల్లగా అయిపోయింది. దీన్ని వేసుకుని ఒక 4 సార్లు ఒక 3-4 సార్లు దీన్ని మంచి నీళ్ళలో కడుక్కుందాం అండి. మజ్జిగ పారబోసేయారండి, మజ్జిగ పనికిరాదు. తీసేసుకొని వేరే గిన్నెలు వేసుకుందాం, వేరే గిన్నెలు వేసుకొని 2 సార్లు కడుక్కుందాం. ఇది ఇప్పుడు మనం మంచినీళ్ళలో కడుక్కుంటున్నాము, మజ్జిగ తీసేసాము. మజ్జిగ తీసేసి కొద్దిగా పిడిచేద్దామండి. దీన్ని నీళ్ళు మొత్తం పోతే మీకు ఇక్కడ నలుపు రంగు వస్తుంది, నీళ్ళు చూసారా పోతుందండి. మనకు మంచిగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుందాం. కడుక్కొని కూరని ఉడకబెట్టుకోవాలండి. ఇది ఆ ప్రాసెస్ మళ్ళీ మీకు చూపెడతా. ఇదండి ఉడకబెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఉడకబెట్టుకునేందుకు మనం పువ్వుని కడిగి శుభ్రంగా కడిగిపెట్టుకున్న అట్టి పువ్వు నేను నీళ్లు పోసుకున్నాము, ఉడకబెడదాము. మధ్యలో ఉడుకు మొదలుపెట్టిన తర్వాత ఉప్పు వేసుకుందామండి, మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఉడకని ఇద్దామండి. ఒక 5 నిమిషాలు ఉడుకుతుంది. అదే అండి, ఇప్పుడు ఉడుకుతుంది కదా, కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుని ఒక కలుపుకొని మొత్తం మెత్తగా ఉడికేంత మటుకు, ముక్క మెత్తబడేంత మటుకు ఉడికించుకుందాము. అలాగే దీంట్లో కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను, బాగుంటుందండి. జీడిపప్పు కూడా ఉంటే పక్కన తీసి పెట్టుకోండి. ఈ లోపల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, లైక్ కొట్టండి. మీకు ఏదైనా ఇష్టమైన వంటకం ఉంటే కామెంట్ చేయండి, చేసి పెట్టే ప్రయత్నం చేస్తానండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి మళ్ళీ వస్తానండి. ఇది ఉడికిన అరటి పువ్వు అండి. దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఆ నీళ్లు మొత్తం పిండేసుకుందాం. గట్టి పిండి నీళ్లు తీసేసుకొని వేరే పళ్ళెంలో ఈ పొడిని వేసుకుందాం. మొత్తం అయిన తర్వాత మళ్ళీ చూపెడతాను. అదండి, ఇప్పుడు మనకి కూర 80% పని అయిపోయిందండి. ఇంకా కూర ఒక్కటే చేసుకోవాలి. అయిపోయింది. అరటి పూను ఒలుచుకోవడం, ఉడకబెట్టుకోవడం అంత అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందామండి. పోపుకి ఏం కావాలంటే నూనె వేసుకున్నాము, ఆవాలు వేగుతున్నాయండి. కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు ఇందాక దాంట్లో వేసుకున్నామండి, ఇక్కడ కొద్దిగా పసుపు వేసుకుంటున్నాము. ఇంగువ ఇంగువ కొద్దిగా రుచి లేకుంటే బాగుంటుందండి. ఇంగువ మినప్పప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా వేగాని. ఇది వేగిన తర్వాత మీట ప్రాసెస్ చూద్దాం. మినప్పప్పుని శనగపప్పు వేగగానే జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. ఎండుమిరపకాయలు వేసుకొని కూర వడియాలు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షన్ అండి. అది నా దగ్గర ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను. కూర వడియాలు, వీటిని చిట్టొడియాలు అంటారు. మీకు సూపర్ మార్కెట్లో అక్కడ దొరుకుతాయండి. ఇది రుచి బాగుంటుంది వేసుకుంటే. జీడిపప్పు ఉంటే కనుక జీడిపప్పు కూడా ఇప్పుడు వేసేసుకోండి. రైట్ అండి, వేయించుకొని ఇప్పుడు ఎర్రపడగానే పచ్చిమిరపకాయలను కరివేపాకు వేసుకుందాం. వేగాయండి ఇవి. వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసాం. ఇప్పుడు అదండి వడియాలు పోపు అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఏం చేసామంటే దీంట్లో అరటి పువ్వు ఉడకబెట్టుకున్న అరటి పువ్వును వేసేసాం. వేసి ఒక నిమిషం వేయించుకున్నాము. నూనె అంటే అండి ఉడికి సరిపోయిందండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందామండి. చింతపండు పులుసు ఒక 2 టీ స్పూన్ల మటుకు దగ్గర ఒక 2 టీ స్పూన్ల చింతపండు రసం వేసి
మూత పెట్టి వదిలిపెడతామండి ఒక్క నిమిషం అది మగ్గాలండి. చింతపండు పచ్చివాసన పోయేంత మటుకు వదిలిపెట్టేస్తే మనకి కూర ఆల్మోస్ట్ అలా అయినట్టండి. ఇప్పుడు ఉప్పు ఒకసారి వేసుకోవాలండి. చింతపండు పచ్చివాసన పోయింది, ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఒకసారి సరి చూసుకోండి, కరెక్ట్గా వేసుకోండి. ఇక్కడితో ఏమైందండి, మనకి ఇందాక నేను కొబ్బరి కూర చెప్పా కదా, కూర అయిపోయిందండి. మీకు ఆవా వేసుకోవద్దు అనుకుంటే కనుక కొబ్బరిని తీసుకొని సన్నగా కోరుకొని పచ్చి కొబ్బరి దాంట్లో వేసేసేయండి. మీకు రుచి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు కూర అయిపోయిందండి, ఇది నింపుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఆవా కలుపుకుందాం. ఆవేట కలపాలి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత చూపెడతాను. మీరు కూర మట్టుకు ట్రై చేయండి. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా పాత వాళ్ళైనా చేస్తుంటే బాగుంటుందండి, ఇది చాలా బాగుంటుంది కూర. చింతపండు సంగం ఆవ పెట్టాం కాబట్టి సాయంత్రానికి మరీ బాగుంటుందండి. రెండు పూటలు సరిపడా చేసుకోండి. రైట్ అండి, మీకు ఇది మీకు మొత్తం అయిన తర్వాత మీకు చల్లారి దింపుకున్న తర్వాత చూపెడతాను. ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. అయితే నేను కూరలు వండేటప్పుడే దీంట్లో నూనె కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను కాబట్టి నాకు నూనె వేసే అవసరం పడదు. ఒకటి నూనె అవసరం, ఆవరు పిండి కలిపేటప్పుడు నూనె అవసరం అంటే కనుక పచ్చి నూనె, పచ్చి పల్లి నూనె ఒక చెంచాడు కలుపుకోండి. అవసరం ఉండదండి, మీరు పోపు వేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మనం ఆవ పిండి పచ్చి ఆవాలు దంచిపెట్టుకున్నాం కదండి, పచ్చి ఆవాలు దంచిపెట్టుకున్నాం కదా, వాటిని వేసేద్దాం. వేసేసి చేతులు మంచిగా శుభ్రంగా కడుక్కోండి, చేతులతో కలిపేసేయండి. అయితే ఇది అన్నం తినే 2 గంటల ముందర మీరు చేసి పెట్టుకోవాలండి, ఎందుకంటే ఆవ ఊరి బాగుంటుంది, అన్నం తినే ముందరైతే బాగుండదు. అంటే ఆవ ఘాటు రాదండి, మీరు ఆవ ఘాటు రావాలి అంటే కనీసం 2 గంటల ముందర నాని కలిపేసి పెట్టుకోండి ఆవ పిండి అది. రైట్ అండి, మీకు ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపెడతానండి. ఏదండి ఎంత రుచికరమైన అరటి పువ్వు కూర. మీకు చెప్పాను కదా దీంట్లో మనం కొబ్బరి వేసుకుని వేడి మీద కొబ్బరి వేసుకోమని చెప్పాను, అక్కడ కొబ్బరి కూర అవుతుంది. కొబ్బరి వేస్తే పూర్తిగా చల్లారిన తర్వాత ఆవాలు దంచి కలుపుకున్నాం కాబట్టి ఇది అరటి పువ్వు ఆవ పెట్టిన కూర. ట్రై చేయండి ఎలా ఉందో, కామెంట్ చేయండి. ఇంకో వంటతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ అండి.